చికెన్ మునక్కాయ చేయడానికి మనకి కావాల్సినవి ఏవేవో చూసేద్దాం. ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను, రెండు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక పెద్ద మునక్కాయ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, మనకి మెయిన్గా చికెను, ఇది నేను 2 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది, గరం మసాలా, ఉప్పు కారం పసుపు మామూలుగా మనం కర్రీకి సరిపడగా వేసుకుందాం. ఓకే, కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. గిన్నె పెట్టుకున్నాను, ఎప్పుడైనా సరే మనం మందపాటి గిన్నె పెట్టుకుంటేనే మనకి చక్కగా ఉడుకుతుంది, స్టీల్ వాటిలో అయితే మనకి మాడిపోతుంది, ఉడకదు. ఓకే, ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేడైంది. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకుందాం. కొంచెం పసుపు, టేస్టింగ్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం, ఒకవేళ తక్కువైతే లాస్ట్లో చూద్దాం. ఒకటి పావు వేసాను, ఒకసారి మనం ఇలా ఒక్కసారి తిప్పి 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ కూడా యాడ్ చేసేద్దాము. మనం శుభ్రంగా ఉప్పు నీటిలో కడుక్కుంటే మనకి ఆ నీచు వాసన అది ఉండదు, స్మెల్ లేకుండా చక్కగా ఉంటుంది. ఒక సాల్ట్ వాటర్ అంటే వాటర్లో సాల్ట్ వేసి కడిగితే మనకి ఇప్పుడు నాన్ వెజ్ ఏవైనా చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ ఏదైనా కూడా ఆ నీచు వాసన లేకుండా ఉంటుంది మనకి సాల్ట్ వేసి మనం క్లీన్ చేస్తే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం, వదిలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా ఫ్రెష్గా చేసింది, మనం ఇది వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి తిప్పి మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా మనకి ఇగిరిపోవాలి. ఇగిరిపోయిన తర్వాత మనం ఉప్పు సాల్ట్ ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఇంకా కారం వేసుకుని మనం కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం. మునక్కాయలు మాత్రం ఫస్టే వేయొద్దండి, మునక్కాయలు ముందు వేసేస్తే అవి ఏమైపోతాయంటే చిరిగిపోతాయి. మనం సక్కం చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే మునక్కాయలు వేసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. చక్కగా నేను ఒక 1/2 కిలో చూసారు కదా ఇగురుతుంది చూడండి. ఓకే, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇగరడం స్టార్ట్ అయింది, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ వేస్తాము, పసుపు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా. ఇప్పుడు కొంచెం ఈ టమాటా కూడా యాడ్ చేసేసుకుంటే ఇది కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఒక్కొక్కటి యాడ్ చేసి మనం 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి చక్కగా అన్నీ కూడా ఈ విధంగా మనకి కుక్ అవుతాయి, సాఫ్ట్ అయిపోతుంది టమాటో కూడా. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసి ఆ నీరు ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం కారం యాడ్ చేద్దాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. చూసారా వాటర్ అంతా వచ్చేసింది, ఇగిరిపోయింది కూడా ఆల్మోస్ట్ అలా, అది టమాటా కూడా మొత్తం సాఫ్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు మనకి 50% చికెన్ ఇక్కడే మనకి ఉడికిపోతుంది, మనం ఇంకొక 50% మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం మనం సరిపడగా కారం, నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేసాను, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కారం అనేది వేసుకుంటే సరిపోతుంది, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఒక్కసారి మనం కలిపెట్టేసి, చాలా బాగుంటుందండి చికెను మునక్కాయ కర్రీ అనేది, చాలా చాలా బాగుంటుంది. కొంచెం లూజ్గా ఉంటేనే ఇది కొంచెం తినడానికి మనకి బాగుంటుంది, ఆ మునక్కాయలు అది మసాలా బట్టి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, వాటర్ యాడ్ చేసి మామూలుగా చికెన్కి అయితే తిన్న అవసరం లేదు, కానీ మనం మునక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వేసాను నేను. ఇప్పుడు మునక్కాయలు మనం జాగ్రత్తగా చక్కగా పెట్టేసి పైన అలాగా పెట్టుకోవాలి.
నేను చక్కగా పైన ఈ వీనులు అంటారు కదా అవి కూడా తీసానా ఉంటాయి కొంచెం పసిరి పసిరి వాసనలా ఉంటుంది అది తీసేయండి తీస్తేనే మనకి ప్రాపర్గా ఈ మసాలా ఈ పులుసు అంతా కూడా ఈ మునక్కాయ పేల్చుకొని చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మునక్కాయతో చాలా వెరైటీస్ చేయొచ్చు అందులో ఇది ఒక వెరైటీ మునక్కాయ పప్పుచారు కూడా నేను చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాము అది ముందు వస్తుంది ఇది ముందు వస్తుందో తెలియదు కానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాగా మనం సిమ్లోనే ఒక 10 or 15 minutes ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా అయిపోతుంది ఇంకంతే ఆ కర్రీ ఉడికే గ్యాప్లో మనం పైకి వచ్చాము బట్టలు అయితే ఆరిపోయింది చక్కగా బెడ్ షీట్స్ కూడా చక్కగా గంజి పెట్టాను సూపర్గా ఉన్నాయి మన మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి పరిస్థితి ఇలా ఉంది ఇది చుక్కకూర ఇది పాలకూర క్యాలీఫ్లవర్ చూసారా ఇవి నేను ఇంకా సెపరేట్ చేయాలి ఒక్కొక్క దాంట్లో కొత్తిమీర ఈ టమాటో మొక్కలు కూడా వచ్చాయి కాకపోతే దీని మీద కొంచెం ఫంగస్ లాగా వచ్చాది దానికి మనం పసుపు వేపాకు కలిపి హాట్ వాటర్లో మనం స్ప్రే చేస్తే ఆ పురుగు అది మచ్చలు పోతాయి చక్కగా ఉంది పైన అయితే ఇప్పుడైతే ఈ గ్యాప్లో మంటలు తీసేయాలి ఓకే ఒకసారి చూద్దాం చూసారు కదా ఆయిల్ అయితే పైకి సెపరేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి ఇంకా మనం ఈ మసాలా గరం మసాలా అని చెప్పాను కదా గరం మసాలా మనం హోమ్ మేడే ఇంట్లో చేసుకున్నదే ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక స్పూను ఒక టేబుల్ స్పూను మనం ఇది గరిటె పెట్టి కలి తిప్పేద్దు తిప్పేస్తే మునక్కాయలు ఉన్నాయి కదా చిరిగిపోతాయి జస్ట్ ఇట్లా ఇట్లా అన్ని వైపులు ఒక్కసారి ఇలాగ మనం కలిపి పెట్టేస్తే మనకు మొత్తం అంతా కూడా కలిసిపోతుంది ఒక్క 5 minutes అండి చూసారు కదా వేడివేడిగా మునక్కాయ చికెన్ కర్రీ రెడీ మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు